నమస్కారం విద్యార్థుల్ని rrbuddy.com ని ఓపెన్ చేసి అందులో వీడియో పాఠాలు ఎలా వినాలి అనే అంశం గురించి మనం తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఈ విధంగా గూగుల్ అనే కనిపిస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ పైన టూల్ బార్ లో కానీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మనం rrbuddy.com అని కొట్టగానే ఇలా వస్తుంది మనకి దాన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి ఇక్కడ మనకు rrbuddy.com అని వచ్చేసింది దాన్ని క్లిక్ చేస్తే ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ మనకి ఇంటర్ఫేస్ అంటాం ఇలా కనిపించేదాన్ని ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపించే ఇంటర్ఫేస్ లోపట చూడండి ఇక్కడ మనకి విద్యార్థులు చూడడానికి క్లిక్ హియర్ టు వ్యూ లెసన్ క్లిక్ హియర్ టు వ్యూ లెసన్ చూడండి ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు పింక్ కలర్ లో కనిపిస్తుంది కర్సర్ మూవ్ అయ్యేటప్పుడు దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఇలా ఒక డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది ఇందులో చూడండి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి మనకి హోమ్ అని ఒకటి కనిపిస్తుంది ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ అంతా కూడా సెలెక్ట్ క్లాస్ అండ్ సబ్జెక్ట్ టు వ్యూ అవైలబుల్ లెసన్ ఇక్కడ ఏంటి దీని అర్థం అంటే మనకి ఏ క్లాస్ కావాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి 10వ తరగతి కావాలనుకోండి చూడండి 10వ తరగతి ఓపెన్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ తెలుగు కావాలా తెలుగులో చూడండి తెలుగులో ఎన్ని పాఠాలు ఉన్నాయి తెలుగు కావాలనుకుంటే ఈ పాఠం దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ అన్ని వ్యూ లెసన్ అనే బటన్ నొక్కాల్సిన అవసరం ఉంటుంది తెలుగులో చూడండి దానశీలత ఇది నొక్కితే చూడండి ఒక వీడియో ఉంది ఇక్కడ చూడండి పైన పై భాగంలో మనకు కనిపిస్తున్నాయి వీడియో వర్క్షీట్ ఆన్లైన్ టెస్ట్ వీడియో పూర్తిగా ఇక్కడ చూడండి ఈ వీడియోను చూడాలంటే ఇక్కడ చూడండి ఈ వీడియో కింద ఇంకో వీడియో వన్ ఉంది అంటే ఒక దాంట్లో ఒక్కొక్క సందర్భంలో ఆ పాఠానికి సంబంధించి ఆ టాపిక్ సంబంధించి ఒక రెండు మూడు వీడియోలు ఉండవచ్చు కాబట్టి ఇక్కడ ఒకటి రెండు మూడు ఉంటే అవన్నీ చూడాలి చూసిన తర్వాత ఈ పైన ఉన్న వర్క్షీట్స్ ఆన్లైన్ టెస్ట్లో రాయాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ చూసారా ఇక్కడ 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 ఒక త్రిభుజాకారంలో గుర్తుంది కదా దీన్ని నొక్కినట్టయితే ఈ పాఠం మనకి ప్లే అవుతుంది చూడండి పాఠం వస్తుంది ఇక్కడ మీ మైక్ ఉంటుంది మనకు స్పష్టంగా వినిపిస్తుంటుంది ఆ పాఠం మొత్తం కూడా మనకి వినిపిస్తుంది ఈ విధంగా మనం పాఠాలన్నీ కూడా వినవలసినటువంటి అవసరం ఉంటుంది ఓకే చూడండి చూడండి స్పష్టంగా మళ్ళీ ఇంకో లెసన్ కావాలనుకోండి బ్యాక్ వచ్చేస్తాం హోమ్ అంటాం హోమ్ అంటే మళ్ళీ ఇది వచ్చేస్తుంది క్లిక్ హియర్ టు వ్యూ లెసన్ మళ్ళీ 10వ తరగతి ఫిజికల్ సైన్స్ చూడాలనుకోండి ఫిజికల్ సైన్స్ మీదకి వెళ్తాం వెళ్ళి ఒకటో పాఠంలో ప్రయోగం కావాలనుకోండి చూడండి ఇక్కడ టీఎంఈఎం మనం తెలుగు మీడియం అయితే టీఎం ఉన్న వాటిని సెర్చ్ చేసుకోవాలి ఇంగ్లీష్ మీడియం అయితే ఈఎం ఉన్న వాటిని సెర్చ్ చేసుకోవాలి చూడండి నేను ఇందులో ఒక ప్రయోగశాల కృత్యం చూద్దాం ఈ ప్రయోగశాల కృత్యంలో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది వ్యూ లెసన్ అని ఇక్కడ ఉంది చూసారా దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఓన్లీ వీడియోనే ఉంది ఇందులో ఇంకా వేరే ఏం లేవు ఓన్లీ వీడియోనే ఇది క్లిక్ చేస్తే మీకు వీడియో కనిపిస్తుంది చూడండి చక్కగా కనిపిస్తుంది కదా కళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం మూడో భాగాన్ని పరిశీలిద్దాం సౌండ్ వినిపిస్తుంది ఈ రోజు చూడండి ఈ భాగం లోపల ఈ విధంగా గోళాకార దర్పణాలు బటన్ నొక్కితే బ్యాక్ వచ్చేస్తాం మళ్ళీ చూడండి ఇక్కడ ఉన్న బటన్ నొక్కితే బ్యాక్ వచ్చేస్తాం చూడండి ఇందులో నాకు 10వ తరగతి కాదు ఇంకా బయాలజికల్ సైన్స్ వెళ్ళొచ్చు ఇన్ని వీడియోలు ఉన్నాయి చాలా ఓకే చాలా వీడియోలు ఉన్నాయి తర్వాత మ్యాథమెటిక్స్ కావాలంటే మ్యాథమెటిక్స్ నొక్కితే ఇన్ని వీడియోలు వస్తుంటాయి మీకు ఓన్లీ తెలుగు మీడియమే కావాలనుకుంటే ఇక్కడ వెళ్ళి తెలుగు అని నొక్కితే తెలుగు మీడియంలో ఉండేటువంటి పాఠాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యూ లెసన్ నొక్కితే మనకు సరిపోతుంది చూడండి 9వ తరగతి కావాలనుకోండి 9వ తరగతి మ్యాథమెటిక్స్ తెలుగు చూడండి తెలుగులో రెండు పాఠాలు ఉన్నాయి మళ్ళీ ఇందులో చూడండి ఇందులో తెలుగులో చూడండి ఎన్ని ఇక్కడ ఎన్ని ఒకటే వీడియో ఉంది ఇక్కడ సో ఈ విధంగా వర్క్షీట్ ఉంది ఇందులో ఇక వర్క్షీట్ నొక్కుదాం ఈ వర్క్షీట్ నొక్కితే ఇక్కడ చూసారా ఇక్కడ దీని మీద ప్లస్ చేస్తే వర్క్షీట్లో ఏముంది అనేది ఇక్కడ వస్తుంది చూడండి కొద్దిసేపు ఆగితే ఇందులో అప్లోడ్ అవుతుంది మనకి మనం దీన్ని ఇక్కడ ఈ డౌన్లోడ్ ఫైల్ నొక్కితే మనకి మన సిస్టంలో కానీ మన దగ్గర ఉండే ఫోన్లో కానీ మనకు డౌన్లోడ్ అవుతుంది కొద్దిసేపు ఆగాలి ఇక్కడ స్క్రీన్ షాట్ ఉన్నట్టు ఉంది సరిగ్గా డౌన్లోడ్ కావట్లేదు రెండో చూద్దాం కొద్ది టైం పడుతుంది డౌన్లోడ్ వర్షన్స్కి ఈ విధంగా డౌన్లోడ్ చేసి మనం చూసుకోవచ్చు ఆన్లైన్ టెస్ట్ అంటే ఇది నొక్కితే చూడండి ఇది మీకు జస్ట్ మీ పేరు తరగతి ఇవి నొక్కేసి ఈ పాఠానికి సంబంధించినటువంటి ఆన్సర్లు టిక్ పెట్టుకుంటూ పోవాలంతే ఇక్కడ టిక్ పెట్టుకుంటూ పోతే మీకు ఆన్సర్లు సరిపోతాయి లాస్ట్కి చూడండి లాస్ట్కి మీకు ఇక్కడ సబ్మిట్ అని నొక్కితే మీకు సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా ఆన్లైన్ టెస్ట్ కానీ వర్క్షీట్స్ కానీ వీడియోస్ కానీ మనం ఇందులో చూసుకోవచ్చు ఈ విధంగా ప్రతి తరగతికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులందరూ కూడా
వీటన్నిటిని చూసుకోవచ్చు. ఇది 9th లో ఉంది. 8th క్లాస్ చూడండి, 8th క్లాస్ లో వెళ్తే ఎన్ని పాఠాలు ఉన్నాయి తెలుగులో? తెలుగు, హిందీ, హిందీలో పాఠాలు ఉన్నాయి, ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ చూసుకోవాలి. తరగతి ఇక్కడ మనకు కావాల్సిన క్లాస్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేటువంటి తీసుకోవాలి. ఏ ఇంగ్లీష్ ఆ తెలుగు ఇక్కడ ఈ చిన్న ట్రయాంగిల్ ఒకగానే మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే అది మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే సబ్ ఇది లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో కావాలా ఉర్దూలో కావాలా అనేటువంటి తెలుగులో, తెలుగు మీడియం అయితే తెలుగు అని ఒకవేళ ఇంగ్లీష్ మీద అయితే ఇంగ్లీషు, అయితే ఈ తెలుగు హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి ఆల్ నొక్కాలి కాబట్టి ఆల్ని ఉంచుకోండి పర్వాలేదు. ఇక్కడ ఏది కావాలంటే మీకు అది వస్తుంది. ఇప్పుడు చూడండి మ్యాథ్స్ అనుకోండి, ఆల్ని ఉన్నాయనుకోండి అన్నీ వస్తాయి. ఇందులో ఎయిత్ క్లాస్లో ఇంగ్లీష్లోనే తెలుగు మీడియంకి రెండు లెసన్లోనే ఇంగ్లీష్, తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియం దగ్గర ఉన్న వ్యూ లెసన్ ఒక్కాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియంకి ఎదురుకున్న వ్యూ లెసన్ నొక్కితే మనకు సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం మనకు కావాల్సినటువంటి పాఠ్యాంశాలను మనం మొత్తం కూడా చూసుకునేటువంటి అవకాశం ఇందులో ఉంది మనకి. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ విధంగా rrbody.com ని యూజ్ చేసుకొని మరి విద్యార్థులందరూ కూడా మరి పాఠాలు అన్నీ కూడా విని మరి ఈ వార్షికోత్సవాన్ని కోవిడ్ ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని అధిగమించడానికి ఈ విధమైనటువంటి డిజిటల్ సాధనాన్ని ఉపయోగించుకోవాలని చెప్తూ మరి మీ పక్కలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇంకా అందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఇది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అందరికీ విద్యార్థులు చదువుకునే విద్యార్థులు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉండే విధంగా మరి మన రంగారెడ్డి జిల్లా డిఓ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా దీన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మూడవ తరగతి నుంచి మొదలుకుంటే మరి మనకి ఇప్పుడైతే ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉండేటువంటి లెసన్స్ అన్ని కూడా పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ముందు ముందు కూడా ఇంకా రకరకాలైనటువంటి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి కూడా ప్రయత్నం ఆరో తరగతి కూడా ప్రయత్నం జరుగుతుంది. ముందు ముందు ఇంకా యోగాకు సంబంధించినటువంటి అవన్నీ వీడియోలు అన్ని కూడా దీంట్లో అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మరి వీడియో పాఠాలను చూడవచ్చు. మనకి ఆన్లైన్లో వచ్చే పాఠం ఒకసారే వస్తుంది, వెళ్ళిపోతుంది ఆ టైంకు. ఇందులో ఉండే పాఠాలు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని కోరుకుంటూ మరి ఈ విధంగా మీరు ఆన్లైన్లో పాఠాలని వీక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.